పనసకాయ. ఆంగ్లంలో దీన్ని జాక్ ఫ్రూట్ అంటారు. ఇది ఒక పండ్ల చెట్టు. పనస మల్బరీ కుటుంబానికి చెందిన చెట్టు. తూర్పు ఆసియా దీని జన్మస్థలం. ప్రపంచంలోనే అతిపెద్ద పండును ఇచ్చే చెట్టు ఇది. దాదాపు 1.36 కేజీలుంటుంది. 90 సెంటీమీటర్ల పొడవు, 50 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి. సువాసనలు వెదజల్లుతూ నోరూరించే పనసపండు అంటే అందరికీ ఇష్టమే. సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్రుడు అనాసకు ప్రతీకగా పనసపండు సృష్టించాడు. పనసపండులో శరీరారోగ్యాన్ని పెంపొందింపజేసే పలు పోషక పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. పనసలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ పండులో ఏసీ విటమిన్లు స్వల్పంగా ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం మెండుగా ఉండి ఆరోగ్యానికి బాగా సహాయపడతాయి. చెట్టున పండిన కాయను కోసిన వెంటనే తింటే అదంత రుచికరంగా ఉండదు. తయారైన కాయను కోసి నిల్వ ఉంచితే ఆ పనసతొనలు చాలా తీయగా ఉంటాయి. అవి దేహానికి పుష్టినిస్తాయి, నాడిశక్తిని పెంచుతాయి. ఇది అంత త్వరగా జీర్ణం కాదు కాబట్టి అమితంగా ఈ పండును తినరాదు. తక్కువగా తింటేనే మేలు కలుగుతుంది. లవణాలు, విటమిన్లు తక్కువ కాబట్టి ఈ పండు జీర్ణం కావడం కాస్త కష్టం. పనస గింజల్లో తేమ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ గింజలు ఇంకా కఠినంగా జీర్ణమవుతాయి. చిన్నపిల్లల్లో జీర్ణశక్తి ఎక్కువ కాబట్టి ఈ పండును కాల్చి తింటే వారికంత అపకారం కాదు. మరి పనస పండు తినడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఒకసారి పరిశీలించండి. జీర్ణశక్తి. పనస పండులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణశక్తిని మెరుగుపరచును. అజీర్తి, అల్సర్లను కూడా నయం చేస్తుంది. క్యాన్సర్. దానిలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియంట్స్ క్యాన్సర్ వ్యాధిని నిరోధిస్తాయి. ఇందులో ఫైటో న్యూట్రియంట్స్ ఐసోప్లోవిన్స్ ఉన్నందువల్ల క్యాన్సర్ నివారణకు సహాయపడును. అధిక రక్తపోటుకు. పొటాషియం మెండుగా లభించడం వల్ల అధిక రక్తపోటును తగ్గిస్తుంది. రక్తపోటు ఉన్నవారు పొటాషియం సమృద్ధిగా లభించే పనసపండును తీసుకుంటే సమస్య తీవ్రత తగ్గుతుంది. జ్వరం, డయేరియా. అదేవిధంగా పనసతొనలు జ్వరం, డయేరియా రుగ్మతలకు ఔషధంగా పనిచేస్తుందని విశ్వసిస్తారు. ఆస్తమా. ఆస్తమాతో బాధపడే వారికి పనస ఎంతో మేలు చేస్తుంది. పనస వేరును బాగా ఉడికించి దాని నుంచి వచ్చే రసం తీసుకుంటే ఆస్తమా అదుపులో ఉంటుంది. మలబద్ధకం. జారుడు గుణము కలిగి ఉన్నందువల్ల మలబద్ధకం నివారించును. వ్యాధి నిరోధక శక్తి. పనస పండులో విటమిన్ సి ఉన్నందున వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరచును. బాగా ముగ్గిన పండు మనోల్లాసాన్ని కలిగిస్తోంది, అలసటను తగ్గిస్తుంది. చర్మ సౌందర్యానికి. చర్మ ఆరోగ్యాన్ని కలిగించే కణాలు త్వరగా నశించడానికి పనస కాపాడుతుంది. అలాగే ఇందులో వయసు మళ్లే లక్షణాలు తగ్గించే గుణాలున్నాయి. కళ్లకు. పనస పండులో ఉండే న్యూట్రిషన్ విటమిన్ ఏ, ఐ, విజన్ ను మెరుగుపరుస్తుంది. హెయిర్ క్వాలిటీని పెంచుతుంది, చర్మం మెరిసేలా చేస్తుంది. ఎముకలకు బలాన్ని. ఈ పండులో అధిక మెగ్నీషియం మరియు కాల్షియం ఉండటం వల్ల ఎముకలకు బలాన్ని చేకూర్చడానికి సహాయపడుతుంది. మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం ఉన్న ఆహారాలను తినడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యానికి. పనస పండులో ఉన్న ఖనిజ లవణాలు థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీరంలో హార్మోన్ ఉత్పత్తులు సమతుల్యంగా ఉంచే థైరాయిడ్ గ్రంథి ముఖ్య పాత్ర వహిస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. పనస పండులో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను నివారిస్తుంది కాబట్టి రక్తహీనతతో బాధపడేవారు పనస పండు తినడం ఆరోగ్యానికి మంచిది. రక్తం గడ్డకట్టడాన్ని అడ్డుకుంటుంది. పనసలో ఉండే విటమిన్లు మరియు ఖనిజాలు శరీరంలో ఎముకల్లో రక్తం గడ్డకట్టకుండా మరియు రక్తం సజావుగా ప్రవహించేందుకు సహాయపడుతుంది. రక్తం గడ్డకట్టే సమస్యను నివారిస్తుంది. బరువు తగ్గిస్తుంది. మంచి ఆరోగ్యమైన బరువు కలిగి ఉండాలనేది అందరి స్వప్నం. నిత్యం వ్యాయామం చేస్తే మీరు కోరుకున్న బరువును పొందడానికి దోహదం చేస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు ఈ సీజన్లో దొరికే పనస పండుకు ప్రాధాన్యతలిచ్చి బరువు తగ్గించుకోండి. టెన్షన్ ని నివారిస్తోంది. రోజు పరగడుపునే పనస తొండ్లను తినడం వల్ల శరీరానికి మేలు చేకూరుతుంది, టెన్షన్ నుండి విముక్తి కలిగిస్తుంది. పనస పండ్లను రెగ్యులర్ గా తింటే పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది, వీర్యకణాలు వృద్ధి చెందుతాయి, సంతానం కలిగే అవకాశాలు రెట్టింపవుతాయి, శరీరానికి శక్తి బాగా అందుతుంది. శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు, వ్యాయామం చేసేవారు, పిల్లలు ఈ పండును తింటుంటే రోజంతటికి కావలసిన శక్తి లభిస్తుంది. దీంతో ఉత్సాహంగా యాక్టివ్ గా ఉంటారు. ఆకర్షణీయమైన రంగులు చూసేందుకు ఎంతో చక్కగా కనిపిస్తాయి పనస పండ్లు. తీయని రుచికి ఇవి కేరాఫడ్రస్ గా చెప్పొచ్చు. వేరే ఏ పండ్లలోనూ లేని నోరూరించే రుచి వీటిలో ఉంటుంది. అయితే కేవలం రుచి మాత్రమే కాదు, పనస పండ్లను తినడం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా కలుగుతాయి.